పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ ఇది సంస్మరణ దినం కాదు, వీరమరణం పొందిన వారి యొక్క త్యాగాలను స్మరించి మనం సన్మార్గంలో నడవాల్సిన రోజని పేర్కొన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం, ప్రజలను కంటికి రెప్పలా కాపాడేది పోలీస్ మాత్రమే అని అన్నారు. పోలీస్ అమరవీరుల రోజైన ఈ దినం అక్టోబర్ 21 అమరవీరుల స్మృతి దినంగా కొనియాడుతున్నాం. ఈ మహోత్తర కార్యక్రమాన్ని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి వెంకటప్పల నాయుడు వారు అధ్యక్షత వహించి స్థానిక ఎంఆర్పల్లి పోలీస్ పరేడ్ మైదానం నందు ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఉన్నా సరే మన సొసైటీ మనం ఏ ఒక్క మంచి పని చేసినా గుర్తిస్తారు. ఎందుకు తెలుస్తారంటే మనం చేసే ఈ సాక్రిఫైస్ ఏదైతే ఉందో అదే దీనికి కారణంగా నేను భావిస్తాను. సో ఈ ఎలిమెంట్ మనకున్న ఈ సెక్రటరీ అనేది ఈ ఒక్క సాక్రిఫైస్ త్యాగం ఎలిమెంట్ వల్ల మన యొక్క ప్రతిష్టల గురించి ఇది కీర్తి నిలిచిందని భావిస్తాను. సో మన అమరవీరులు చేసిన త్యాగం వల్ల మనం ఈరోజు మన యొక్క యూనిఫామ్కి ప్రతిష్ట కీర్తిని మనం తేగలిగాం. సో ఆ ప్రతిష్టని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను ఈ విధంగా భావిస్తూ ఉన్నా. సో మనకి ఎన్నో మన రెగ్యులర్ వృత్తిలో అంటే మనం చేస్తున్న డైలీ డ్యూటీస్లో చాలా పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, నిరుత్సాహం కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు. ఇవన్నీ జరిగిన రోజు మనం నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళాలంటే మనకి గుర్తు చేసేదే ఈ ప్రతిష్ట. మన అమరవీరులు మనకి తీసుకొచ్చిన ఈ ప్రతిష్టని మన బాధ్యతగా స్వీకరించి వీటన్నిటిని కూడా మనం కట్టుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేసే దినం ఈ దినంగా నేను కలుస్తాను. ఇది ఒక సంస్మరణ దినోత్సవం కాదు, ఇది ఇది ఒక మనం ఈరోజు వాళ్ళందరి మీద జాలి చూపాల్సిన దినం కాదు. ఇది మనం ఒక మౌర్నింగ్ డే కాదు, ఇది మెమొరీ డే. వాళ్ళందరి త్యాగాల్ని వాళ్ళ యొక్క కీర్తిని మనం గుర్తించుకోవాల్సిన డే కింద నేను భావిస్తా. ఈ బాధ్యతను మనందరం గుర్తు చేసుకొని మనకు మనంగా వారు చేసిన కీర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడైనా తప్పు చేసే రోజు మనం ఏదైనా వ్యామోహం అంటే ఆకర్షణ వచ్చినప్పుడు ఆకర్షణ పడకుండా, ఏదైనా బాధ వచ్చినప్పుడు బాధపడకుండా, అవమానం వచ్చినప్పుడు కుంగిపోకుండా ముందుకు నడిపించే శక్తి ఈ ప్రతిష్టందని భావిస్తాము. అదేవిధంగా మనల్ని మనం రూపొందించుకోవడం, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం ఈ ఆధునిక అవసరాల్లో ఒక శత్రువు ఏదైతే ఉందో ఎన్ని రకాలుగా ఉన్నారో దాన్ని తట్టుకోగలిగే ఒక సామర్థ్యాన్ని మనకు మనం పెంపొందించుకోవడంలో అవసరం ఉందని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన ఒక దినోత్సవం. ఇది ఒక సంతాపం కాదు, ఒక సంస్మరణ అని మనందరం కూడా గుర్తు చేసుకోండి. వీరమరణం చేసిన వీరులందరినీ కూడా గుర్తించి